డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు అమ్మకు కుడి కన్ను మసగ్గా ఉందంటే డాక్టర్ని సంప్రదించాం పరీక్షలు చేసి గ్లాకోమా సమస్య ఉందని ఐ డ్రాప్స్ ఇచ్చి పంపించారు ఇప్పుడు అమ్మకు సర్జరీ చేయించొచ్చా ఈ వయసులోనే సర్జరీ చేయిస్తే ఎంతవరకు చూపు వచ్చే అవకాశం ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం సో గ్లాకోమా అనే దానికి రకరకాలుగా ట్రీట్మెంట్ ఉంటుందండి చుక్కల మందు ఉంటాయి ఐ డ్రాప్స్ ఉంటాయి ఐ డ్రాప్స్ తో కంట్రోల్ కానప్పుడు దానికి ఆపరేషన్ కూడా చేస్తాము సో మీ అమ్మగారికి ఎంత నరం డ్యామేజ్ అయిందో దాని బట్టి తన చూపు రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తన ప్రాబ్లం ఉట్టి గ్లాకోమా క్యాట్రాక్ట్ లేదు పొరలు లేవు అనుకోండి మందులతోని కంట్రోల్ అవుతుంది అంటే పర్వాలేదు మందులతోని కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉండడానికి అదే క్యాట్రాక్ట్ వల్ల ఉందనుకోండి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసినప్పుడు క్యాట్రాక్ట్ నుంచి పోయిన చూపు తిరిగి వస్తుంది గ్లాకోమా నరం వల్ల ఎంతైతే చూపు డ్యామేజ్ అవుతుందో అది తిరిగి రాకొచ్చే ఛాన్స్ చాలా తక్కువ అయినా కూడా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉండడానికి చాలాసార్లు ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది ఏజ్ అన్నది ఇంపార్టెంట్ కాదు 60 ఇయర్స్లో కాదు 80 ఇయర్స్ వాళ్ళకు కూడా క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి 100% రికవరీ ఉంటుంది మీ ఆప్టిక్ నర్వ్ మీ అమ్మగారికి 60 ఇయర్స్లో ఎంత ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయి ఉందో దాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ 90% 100% డ్యామేజ్ ఉందనుకోండి అప్పుడు రికవరీ ఉండదు బట్ ఆప్టిక్ నర్వ్ బాగానే ఉంది 50-60% డ్యామేజ్ అయిందనుకోండి డ్యామేజ్ అయిన ఆప్టిక్ నర్వ్ తిరిగి రాదు బట్ మిగిలిన ఆప్టిక్ నర్వ్ సేవ్ చేయడానికి పనికి వస్తుంది అండ్ మిగిలిన చూపు ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది సర్జరీ అన్నది మన ఉన్న ఆప్టిక్ నర్వ్ బట్టి ఉంటుంది ఎంత బాగా మన నరం పనిచేస్తుందో దాని మీద ఉంటుంది ఏజ్ బట్టి కాదు